మీకు ఈ మదర్కి ఆల్రెడీ రిలేషన్ ఉందని ఫోటోల రూపంలో ప్రూవ్ అయింది. అవునా కాదా? హాయ్ నందు. ఎక్కడి నుంచి వస్తున్నావు? గుడికెళ్ళి వస్తున్నాను. అరే, నాతో చెప్పుంటే నేను వచ్చేవాడినిగా. ఈసారి వెళ్ళినప్పుడు చెప్తానులే. ఓకే నేత్ర, పద లోపలికి వెళ్ళి మాట్లాడుకుందాం. పద. రే, ఆ వాసుకి ఉంటున్న ఇల్లు ఇదే అనుకుంటా. అన్నకి చేద్దాం పద. మీరేన్నన్నా చెప్పండినయ్య. భువన మాటలు విని మీరు నా దగ్గర నిజం దాచటం నాకు చాలా బాధ కలిగించింది. ఏం చేయమంటావురా? అభి మనసు మార్చుకుని సంజనాతో పెళ్లికి ఒప్పుకున్నాడన్న భ్రమలో ఉన్నావు. అవునయ్యా, కనీసం సంజన అయినా సంతోషంగా ఉంటుంది కదా అనుకున్నా. సంజనే లేకపోయిన తర్వాత ఇంకా సంతోషం ఏంటదినా? ఇతనెవరు? అదేరా, మొన్న చెప్పానే నేత్ర స్నేహితుడని. ఇద్దరు ప్రేమించుకున్నారు, పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు. నీ పేరేంటి? నందు. నిజమేనా? మీ ప్రేమ నిజమేనా అని అడుగుతున్నాను. డౌట్ క్లారిఫై చేసుకుంటున్నారా కలెక్టర్ అంకుల్? మా ప్రేమ నిజమని చెప్పడానికి సాక్ష్యాలు చూపించలేండి, కానీ నాకు చిన్నప్పుడే దూరమైనా మా అమ్మ నాన్న సాక్షిగా చెప్తున్నాను. నేత్ర లేకుండా నేను బతకలేను. తప్పుగా అనుకోకనందు. ఆల్రెడీ నా కూతురు ప్రేమ విషయంలో మోసపోయి కుమిలిపోతోంది. ఇప్పుడు నేత్ర కూడా అలాంటిది ఏదైనా జరిగితే మా కుటుంబం మొత్తం డిస్టర్బ్ అవుతుంది. అలా జరగకూడదని చెప్తున్నాను. అంకుల్, ఇది నా కుటుంబం కూడా. నాకు మీరు తప్ప ఎవరూ లేరు. మీరు బాధపడే సందర్భం కానీ ఇబ్బంది పడే పరిస్థితి కానీ నేను తీసుకురాను. ప్రామిస్ అంకుల్. అమ్మ నేత్ర, కనీసం నీకైనా సంతోషం దక్కాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అంకుల్. వి నీడ్ యువర్ బ్లెస్సింగ్స్. హే, కమ్ ఆన్. గాడ్ బ్లెస్ యూ. విష్ యూ ఆల్ ది బెస్ట్. హలో. వాట్, తాళి కట్టాడా? హలో.
సిచ్యుయేషన్ కాస్త సీరియస్గానే ఉంది సార్. మధుర కూడా తగ్గేలా లేదు. అభి ఏమో మధుర్ని ఇంట్లో అడుగు పెట్టనేమోనని అంటున్నాడు. ఇది నలుగురికి తెలిస్తే అవమానం కదా సార్. మీ కూతురు పేరు, మీ పేరు కూడా నలుగురు నోట్లో నాంతుంది. మీ గురించి తెలుసు కాబట్టి మీ పరువు పోకూడదని చెప్తున్నాను సార్. వాడికేమైనా పిచ్చా? కాపురం చెయ్యొద్దు అనుకున్నవాడు తాళిందు కట్టడే. అదే అర్థం కావట్లేదు సార్. గాయత్రి గారు కూడా అతనికే సపోర్ట్ చేస్తున్నారు. ఐ థింక్ మొన్న జరిగిన దానికి రివెంజ్ తీర్చుకోవాలని అవి అలా చేస్తుంటాడు అనిపిస్తుంది సార్. వాళ్ళని ఏమైనా చేసుకోమను, కానీ ఇష్యూ పెద్దదై నా ప్రెస్టేజ్కి ఏమైనా భంగం కలిగిందో నేను మాత్రం ఊరుకోను సార్. ఒకసారి మీరే డైరెక్ట్గా వచ్చి డీల్ చేస్తే బాగుంటుందని నా ఫీలింగ్ సార్. ఓకే వస్తున్నాను. ఏమైంది ప్రభా? ఆ అభి మధుర మెళ్ళో తాళి కట్టాడట. అయిపోయింది గాయత్రి పరువు, పొడవతో పాటు మురిగిపోయింది. ఓ, మొత్తానికి మధుర అనుకున్నది సాధించిందన్నమాట. అమ్మో అమ్మో, ఆ మధురది మామూలు తెలివి కాదే, ఏకంగా ఆ ఇంటి కోడలే అయింది. లేదమ్మా, ఇది మధురొక్కతే ఆడుతున్న నాటకం కాదు, ఇందులో అభి హ్యాండ్ కూడా ఉంది. ఇష్టం లేదంటూనే ఎంగేజ్మెంట్లో అందరి ముందు మధురతో తనకున్న రిలేషన్ని తెలివిగా అందరికీ తెలిసేలా చేశాడు. ఇప్పుడు కూడా తనకిష్టం లేనట్టే నటిస్తూ మెడలో తాళి కట్టి ఇంటికి తీసుకొచ్చాడు. గాయత్రి అనుమతి లేకుండా మధుర ఆ ఇంట్లో అడుగు పెట్టలేదు కాబట్టి ముందు గాయత్రిని కూల్ చేసే డ్రామా ఆడి తర్వాత మధురను రప్పిస్తాడు. అలా ఎందుకు అనుకోవాలి బాబాయ్? ఇదంతా వేరే ఎవరైనా చేస్తుండొచ్చు కదా. ఎందుకంటే అభి ఏదైనా స్ట్రైట్ ఫార్వర్డ్గా డీల్ చేస్తాడు. ఇలా దొంగచాటుగా డ్రామాలు ఆడతాడని నేను అనుకోవడం లేదు. లేదమ్మా, అభి మీద మీ అందరికీ ఎలాంటి అభిప్రాయం ఉందో నాకు తెలియదు, కానీ నాకు మాత్రం అతని మీద చాలా అనుమానంగా ఉంది. ఇద్దరం ఒకే కంపెనీకి ప్రజెంటేషన్ ఇవ్వడానికి వచ్చాం. మీరనుకుంటున్నట్టు ఏం లేదు అంకుల్, ట్రస్ట్ మీ అంకుల్. హలో చెప్పండి సార్. ఈజ్ ఇట్ హోటల్ కార్నివల్? ఎస్ సార్. లాస్ట్ సాటర్డే మీ హోటల్లో అభి మధుర అని ఇద్దరు స్టే చేశారు. వాళ్ళ బిల్స్ కాస్త ఈ నంబర్కి వాట్సాప్ చేస్తారా? మీరెవరు సార్? ఐఎమ్ ప్రభాకర్ ఐఏఎస్. ఓ మీరా? యా. ఆ రోజు మీరు కూడా మా హోటల్లో దిగారు కదా సార్? అవును. ఒక చిన్న ఇన్వెస్టిగేషన్ కోసం నాకు వాళ్ళ రూమ్ బిల్స్ కావాల్సి వచ్చింది. కొంచెం వాట్సాప్ చేస్తారా? ఓకే సార్. థ్యాంక్ యూ. ఏంటి ప్రభా, నాకేం అర్థం కావటం లేదు. బిల్స్ రాని వదిన అన్ని విషయాలు తెలుస్తాయి. నా డౌటే నిజమైంది. చూడు నేత్ర, ఇద్దరూ కలిసి ఒకే రూమ్ బుక్ చేశారు. బిల్లు కూడా ఇద్దరి పేరు మీద కలిసే ఉంది.
ఇప్పుడు అర్థమైంది అభి ఏంటో. రాస్కెల్ నన్నే ఇంత మోసం చేస్తాడా చెప్తాను. ఏంటండి అభి ఇలా చేశాడు? నువ్వు కూర్చో బాబు, నేను వెళ్ళి కాఫీ తీసుకొస్తాను. కూర్చో. అన్నా, వాస్కి అడ్రస్ దొరికిందనా? ఎక్కడ్రా? హలో. హలో ఎస్ఏ సాబ్. ఎవరు? యాదవ్. ఎందుకు ఫోన్ చేసావు? మీకు జబర్దస్త్ ఇన్ఫర్మేషన్ ఇయ్యనికి ఫోన్ చేసిన. దేని గురించి? నర్సింగ్ ను చంపిన వాసుకి గురించి. అది మన ఊరు నుండి తప్పించుకుని పట్నం వెళ్లి పేరు మార్చుకుని తిరుగుతుంది. ఏడున్నదో ఎట్లా బతుకుతున్నదో మొత్తం మీకు చెప్తా. కానీ మీరు దాన్ని విడిచిపెట్టడానికి వీల్లేదు. తప్పించుకోనీకి నేను వాసుకిని కాదు, నేత్రన్ అనేది నాటకమాడుతుంది. మీరు దాని మాట నమ్మొద్దు. దాన్ని ఎట్లయినా చేసి అరెస్ట్ చేసి జైల్లో పెట్టాలి. ఏం చేయాలో మాకు తెలుసు. నువ్వు అడ్రస్ చెప్పు. చెప్తా, రాసుకోండి. వాసుకే, నువ్వు షురు చేసిన ఆటకి ఫినిషింగ్ నేనిస్తా. జయరామ్ గారు, జయరామ్ గారు, ఏంటండి ఇది? జరిగింది చాలదన్నట్టు సమస్యను ఇంకా పెద్ద చేయాలని చూస్తున్నారా? అంకుల్ ప్లీజ్, ఇందులో మీరు ఇన్వాల్వ్ అవ్వకండి. ఎనఫ్, చాలు. చాలు, నువ్వు మాట్లాడే అర్హత ఎప్పుడో కోల్పోయావు అభి. ఏంటి, ఏదో అన్నారట? నన్ను కోర్టుకు లాగుతారా? జరిగిన దానికి మీరు మీరు ఏడవండి. కానీ నా ఇంటి పరువుని దీనిలోకి లాగాలని చూస్తే మాత్రం ఊరుకోరు. జయరామ్ గారు, మీదున్న గౌరవం ఇంకా మిగిలింది కాబట్టే ఇలా కూల్గా మాట్లాడుతున్నాను. లేదంటే నా కూతురికి జరిగిన అన్యాయానికి నా ప్రవర్తన ఇంకోలా ఉండేది.
మీ అబ్బాయి హద్దులు దాటి ఇక్కడ దాకా తెచ్చుకున్నాడు. అబద్ధాలతో కుటుంబ విలువల్ని తారుమారు చేశాడు, అందరి నమ్మకాలతో ఆడుకున్నాడు. ఇప్పటికే దానివల్ల నా కుటుంబం నష్టపోయింది. నా కూతురు నన్ను వదిలి దూరంగా వెళ్ళిపోయింది, ఒంటరిగా కుమిలిపోతోంది. ఇంకా మమ్మల్ని బాధ పెట్టాలని చూడకండి. లేదంటే నా ఇంటి గౌరవాన్ని కాపాడుకోవటం కోసం మీ ఇంటి పరువుని తీయటానికి కూడా వెనకాడను. ఒకవైపు నిశ్చితార్థం ఆగిపోయినందుకు సంజన లైఫ్ స్పాయిల్ అయ్యేలా ఉంది. కానీ ఈ సొసైటీలో కలెక్టర్ ప్రభాకర్ కున్న మంచి పేరు ఓ గొప్పింటి సంబంధాన్ని తీసుకురాగలదు. కానీ దాన్ని చెడగొట్టాలని చూస్తే ఇప్పటి వరకు నాలో లేని క్రూరత్వాన్ని మీరు చూడాల్సి వస్తుంది. పెళ్లి అంటే ఒక పవిత్రమైన బంధం. దాంతో కొన్ని జీవితాలు ముడిపడి ఉంటాయని తెలియక, అసలు దాని అర్థమే తెలియక అర్థం లేని పనులు చేసి అందరి బాధకి కారణమయ్యాడు మీ కొడుకు. ఇప్పుడు ఏకంగా మధుర మెళ్ళో తాళి కట్టాడు. కాబట్టి ఇష్టం ఉన్నా లేకపోయినా ఈ పెళ్లి వల్ల జరిగే పరిణామాలని అభి అనుభవించాల్సిందే. మధురని మీరు ఈ ఇంటి కోడలుగా యాక్సెప్ట్ చేయాల్సిందే. సారీ అంకుల్, అది ఎప్పటికీ జరగదు. తాళి కట్టడం తప్ప అంతకుముందు జరిగిన వాటిల్లో నేను ఏది కావాలని చేయలేదు. వాటి వల్ల అందరితో పాటు నేను బాధపడుతున్నాను. ఆ బాధకి కారణమైన మధురకి బుద్ధి చెప్పాలనుకున్నాను అంతే. ఓ రియలీ? అంత అసహ్యమే ఉన్నవాడివే అయితే మరి తాళి ఎందుకు కట్టావు? నటించక అభి, నీకు మధుర మీద ఇష్టం ఉంది కానీ నీ ఇంట్లో వాళ్ళని ఒప్పించలేక నా ఇంటిని కూల్చేశాం. ఇంకా చెప్పాలంటే ఆ మధుర మెళ్ళో తాళి కట్టడానికి సరైన సమయం కోసం వెయిట్ చేశావు, నిశ్చితార్థం క్యాన్సిల్ అయితే అందరి పరువు పోయి నోరు విప్పకుండా ఉంటారని ప్లాన్ చేశాం. ప్రభాకర్ గారు, అభి చేసింది తప్పే, నేను ఒప్పుకుంటున్నాను. కానీ వాడి స్థానంలో నిలబడి ఆలోచిస్తే వాడి ఆవేశానికి అర్థం ఉందనిపిస్తుంది. అవును, మనందరి సంతోషం పోగొట్టిన ఆ మధురకి అభి సరైన సమాధానమే చెప్పాడు. ప్రభాకర్ గారు, ఆడపిల్ల జీవితంతో ఆడుకోవటం సరైన సమాధానం కాదు గాయత్రి గారు. అది సరిదిద్దుకోలేని తప్పు, చట్ట ప్రకారం నేరం. అయినా ఇంత జరిగిన తర్వాత కూడా మీ కొడుకుని మీరు వెంటేసుకుని రావడం ఆశ్చర్యంగా ఉంది. నా కొడుకు చేసింది తప్పు అని మాకు అనిపించలేదు, అందుకే సపోర్ట్ చేస్తున్నాం. మధురకి ఇదే సరైన శిక్ష. మీ పిచ్చి గాని, మీరు అతనికి శిక్ష వేయటం కాదు. అతను మీ ముందు డ్రామా ఆడి రేపో మాపో మధుర తప్పు లేదు అని మిమ్మల్ని నమ్మించి మీ కోడలి స్థానంలో నిలబెడతాడు, చూస్తూ ఉండండి. అంత నమ్మకం ఉన్న వాళ్ళు ఇప్పుడెందుకు క్వశ్చన్ చేస్తున్నారు? వదిలేయచ్చుగా. డిస్కషన్స్ అనవసరం అండి. అభి మధుర మెళ్ళో తాళి కట్టాడు, సో లీగల్ గా అభికి మధుర భార్య, ఈ ఇంటి కోడలు.
చేస్తానని కోడలుగా అంగీకరించాల్సిందే. కాదు కూడదు అంటే మీ మీద యాక్షన్ తీసుకోవటానికి నేను వెనకాడను, ఓ ఆడపిల్లకి న్యాయం చేయటానికి ప్రభుత్వం వెనకాడదు. మధుర ఎలాంటిదైనా ఉండొచ్చు, అది మన పర్సనల్ ఫీలింగ్. కానీ కోర్టు కావాల్సింది రూపం లేని ప్రూఫ్ కాదు, నేరం నిరూపించే సాక్ష్యం. అది మీకు ఎగనిస్ట్గా ఉంది. సో ఎటు చూసినా మీకే డేంజర్. కాబట్టి ఏం జరిగినా ఈ నాలుగు గోళ్ల మధ్య జరగాలి. అంతేకాదు, మీ ఇంట్లో జరిగే ఏ విషయంలో అయినా నా కుటుంబం గురించి కానీ నా కూతురు గురించి కానీ ప్రస్తావన రావడానికే వీల్లేదు. అలాంటిదేదైనా జరిగితే నేను చూస్తూ ఊరుకోను. పబ్లిక్ ముందు కానీ ప్రభుత్వం ముందు కానీ నేను తల వంచుకోవాల్సిన పరిస్థితే వస్తే నాకు జరిగిన అవమానానికి పరువు నష్టం దావా వేసి కేసు బుక్ చేసి మీ అందరినీ రోడ్డు మీదకి ఇడుస్తాను. అభే, నీకు వేరే ఆప్షన్ లేదు. మధురని భార్యగా అంగీకరించాల్సిందే. ఇది నీకు నువ్వుగా వేసుకున్న శిక్ష. శిక్ష అనుభవించాల్సి వస్తే నేను శిక్షనైనా భరిస్తాను, గాని మధురని మాత్రం భారీగా ఎప్పటికీ ఒప్పుకోను. అలాగా అయితే సరే, ఒక భర్తగా నువ్వేం చెయ్యాలో అది నువ్వు చెయ్యి, ఒక కలెక్టర్గా నేనేం చెయ్యాలో అది చేస్తాను. చూసావుగా, నువ్వు నా కూతురు జీవితంలో నిప్పులు పోయాలని చూస్తే నేను నీ జీవితంలో వెలుగు నింపాను. అది నా మనసు. నిన్ను ఇంట్లో అడుగుపెట్టేలా చేయగలిగా, అది మా డ్యూటీ. కానీ వాళ్ళిచ్చే ట్రీట్మెంట్ను మాత్రం మేము ఆపలేం.